సమస్యలు తారలా రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి 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 రాగాల వారాసిల ఆనందాల ధారల పూల భాషలో భావన పరిమళించే పాటల కస్తూరి 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 అమావాస్యలో తారల రేరాణుల నవ్వుల రే విరిసే తావుల తారాడే మెరుపుల కస్తూరి కస్తూరి. కదా మన బ్రతుకుని కూడా వాళ్ళు శాసించడానికి అన్నట్లు మన వెంట పడతారు ఎందుకో? మన బ్రతుకు మనల్ని బతకనీయక చిచి చేయడానికి వేరే పని పట్టలేక. నేను సీరియస్ గా చెప్తున్నాను సూర్య. నేను సీరియస్ గానే చెప్తున్నాను సంధ్య. నువ్వు అన్నది కరెక్ట్. మన బతుకులు మనల్ని బతకనివ్వరు. ఎందుకని? మనం వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా ఉంటున్నావనా? ఖచ్చితంగా. ఎందుకంటే మనసులో అభిరుచులకి భావాలకి కూడా విలువ నీయకుండా ఆత్మవంచంతో మూర్ఖంగా తయారైపోతారు ఈ పెళ్లి అనే బంధనాల్లో చిక్కుకుని. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మూర్ఖులా? కాదు, కానీ పెళ్లి చేసుకునే వాళ్ళలో కూడా మూర్ఖులుంటారు అంటున్నా. అయితే మళ్ళా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే వాళ్ళు కూడా మూర్ఖులుండొచ్చు కదా, అది మనం ఎందుకు కాకూడదు? కావచ్చు, కానీ అంత మనం ఆలోచించుకునే అవకాశం ఎవరుగా ఈ లోకులు? వాళ్ళు చేయలేకపోయిన పనిని మనం చేయగలుగుతున్నందుకు చాలా ఈర్ష్యపడతారు. కాకపోతే నా డౌట్ ఏంటంటే వాళ్ళు చేయలేకనా, నిజంగానే చేయడం ఇష్టం లేకనా అని. ఖచ్చితంగా చేయలేకనే, ఎందుకంటే మనసుకు నచ్చిన వ్యక్తితో బతకడం ఎవరికి ఇష్టం ఉండదు. అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. కాకపోతే వాళ్ళు మనం కూడా జీవితాన్ని ఒకేలా ఎంజాయ్ చేస్తాం. మరి వాళ్ళకి మనకి తేడా ఏమిటి? మనం జీవితంలో ఒక దెబ్బ తిన్నాక కలుస్తాం. అదృష్టవశాత్తు వాళ్ళు ఏ కష్టం లేకుండానే కలుస్తారు. వాళ్ళు మనం సంతోషంగానే ఉంటే ఇంకా సమస్య ఏమిటి? సంధ్య, నువ్వు సెట్ ఆఫ్ మనుషుల గురించి మర్చిపోతున్నావు. ద మెంటల్లీ సిక్ స్వతహాగా వాళ్ళు సంతోషంగా ఉండరు. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి భరించలేరు. దే హ్యావ్ టు ఫైండ్ ఫాల్ట్స్. ప్రతి ఒక్కరి మారల్ కానట్ని వీళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు గీసిన గీటిని మనలాంటి వాళ్ళు దాటుతాం. ఇక తెలుసుగా మనలాంటి వాళ్ళకి వాళ్ళు ఏం పేరు ఆడతారు? అయితే మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళు నోళ్లు మూస్తారు కదా. ఇక్కడ మళ్ళీ ఓ విషయం మర్చిపోతున్నా సంధ్య, వాళ్ళ నోళ్ళు మూయించడానికి మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పైగా పెళ్లి అనే వ్యవస్థ మీదే నమ్మకం లేనప్పుడు. ఇప్పుడు మనల్ని చూసి వీధి కుక్కలు ఏవో అరుస్తున్నాయనుకో, మనం కూడా వాటిలాగా మారిపోయి బతకాలనుకుంటే ఎలా? మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఏమీ చేయలేం కూడా. ఎందుకు? ఎందుకంటే ఇందాక తెలుసో తెలియకో అటువంటి వాళ్ళ గురించి వీధి కుక్కలతో పోల్చాను. అది కరెక్టే. ఎలా అంటే వీధి కుక్క పక్క నుంచి మనం వెళ్తున్నాం అనుకో, కామ్గా వెళ్ళాలి. అది ఎంత వీధి కుక్క అయినా ఒక రాయి తీసుకుందని కొడితే తిరగబడి కరుస్తుంది.
అప్పుడు మనకు చచ్చే చావొస్తుంది. బొట్టి చుట్టూ 13 ఇంజక్షన్లు చేయించుకోవాలి. మరైతే మనం చేస్తుంది కరెక్టేనని వాళ్ళ నోళ్లు ముయించలేమా? ఒకరికి ఇబ్బంది లేకుండా మన బతుకు మనం బతకడం కరెక్ట్ అని వాళ్ళకి మాత్రం తెలీదా? మరి తెలిస్తే ఇలా ఎందుకు వెంటపడ్డాం? ఓర్వలేక. ఓకే, అయినా మనం ఎందుకు పారిపోవాలి? ఏదో తప్పు చేసిన వాళ్ళ ఎందుకు భరించాలి? చేసేది లేక. అంటే చూడు సంధ్య, నీకు తెలుసు ఒక మంచి విషయాన్ని మంచిగా ప్రజెంట్ చేయటం ఎంత కష్టమో, అదే విషయాన్ని చెడుగా చూపించడం చాలా ఈజీ. అంటే ఏం చేస్తారు? ఏముంది, మనది అనైతికం అంటారు, మనల్ని లూజ్ మారల్స్ అంటారు, మనల్ని నైతిక విలువలు లేని మృగాలు అంటారు. అన్నంత మాత్రం అయిపోతావా? ఖచ్చితంగా కాం. మరి చూడు, బురదగుంటలో గెంతడం ఎందుకు, తర్వాత బురద అంటిందని ఏడవటం ఎందుకు అంటాను. అనవసరంగా అలాంటి వాళ్ళని పట్టించుకోవడం వల్ల మన మనసులు వికలమైపోతాయి. ఒక పవిత్ర బంధానికి అసభ్యకరమైన పేరు పెడతారు. మరైతే ప్రశాంతంగా మనశ్శాంతిగా బతకడం ఎలా? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్రశాంతంగా మనశ్శాంతిగా బతికేయడమే. అది మన పిరికితనమని వాళ్ళు అనుకుంటే? ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అలానే అంటారు, కానీ మనం బతకనేరవడం అంటాం. రెండిట్లో ఏది నిజం? అది కాలమే నిర్ణయం చెప్తుంది. ఎవరికి? మన భావి తరాల వాళ్ళకి. మరి మనకు, మనకెవరు చెప్తారు? నాకు నువ్వు, నీకు నేను. అయితే చెప్పు, మనం చేస్తున్న తప్పు కాదు కదా? ఉన్న ఒక్క జీవితాన్ని మనసుకు నచ్చిన వ్యక్తితో ఆరోగ్యకరంగా ఆనందకరంగా బతకడం తప్పే అయితే మనం చేస్తున్నది తప్పే. మనది విచ్చలవిడితనమా? నువ్వు 10 మందితోటి, నేను 10 మందితోటి మనసుకు నచ్చిన జీవితం అంటూ ఊరేగేవనుకో, అది విచ్చలవిడితనం అవుతుంది. కానీ నాకు నువ్వు, నీకు నేను అనుకునే బతుకును సంపూర్ణమైన బతుకు అనాలి. ముందు అర్థం తెలుసుకుని మాట్లాడు. మనం నమ్ముకున్న ఈ బంధం శాశ్వతంగా ఉంటుందా సూర్య? జీవితమే అశాశ్వతం అనే తత్వం బుర్రలో పక్క ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటే చచ్చేదాకా చచ్చినట్టు చావకుండా శాశ్వతంగా ఉంటుంది ఈ బంధం. సంధ్య, నీకో విషయం తెలుసా? ఏంటి? సింధు పెళ్లి ముహూర్తం దాటిపోయింది, ఇప్పుడు లంచ్ అవర్ కూడా అయిపోయింది. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎలా? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అయ్యో, ఐఎమ్ సారీ సంధ్య, మాటలతో కడుపు నింపేశాను కదూ. కడుపు నిండిపోయిందని ఎవరన్నారు? పిచ్చి పిచ్చిగా ఆకలి వస్తుంది. అరే రే, ఐఎమ్ సారీ. వెళ్దాం పదా. ఎక్కడికి? పెళ్ళికి. ఈ విషయం ముహూర్తం అవ్వకముందు చెప్పుంటే చాలా సంతోషించేదాన్ని. ఇప్పుడైతే ఏమైంది? వెళ్తున్నది పెళ్లికే కదా. పెళ్లి అయిపోయింది మహాప్రభో, ఇప్పుడు వెళితే అక్కడ ఉండేది పెళ్లి హడావుడు మాత్రమే. ఇప్పటిదాకా వెళ్ళకుండా ఇప్పుడు లంచ్కి వెళితే వచ్చారా మెక్కడానికి అంటారు. అంత కంగారు పడతావు ఎందుకు బాస్? నిన్ను ఇప్పుడు వండమని అడగలేదు కదా. నేను మాత్రం ఇప్పుడు వండుతాను. ఏం అక్కర్లేదు, ఏదైనా హోటల్కి వెళ్దాం. ఇదిగో, నువ్వు ఎలాగూ స్నానం చేసి రెడీ అవ్వడానికి ప్రిపేర్ అయ్యావు కాబట్టి నువ్వు వచ్చే లోపల నీకు స్పెషల్ చికెన్ బిర్యానీ చేసి పెడతాను. ఓకే? వద్దులే సూర్య, ఇప్పటి వరకు అనవసరమైన ప్రశ్నలు వేసి నీ బుర్ర తినేశాను కదూ. ఏమి కాదు, అప్పుడప్పుడు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటేనే ఫ్యూచర్లో హ్యాపీగా జీవించగలం. సరే, నీకోసం ప్రిపరేషన్ మొదలెడతాను. చేస్తే చేసావు కానీ కాస్త తొందరగా చెయ్యి. ఏంటి, తినేసి వెంటనే వెళ్ళిపోవాలా? డ్యూటీ తప్పదు కదా బాస్. అరే రే, సాయంత్రం వరకు నేను ఇంట్లోనే ఉంచాలనుకున్నానే. నేను వెళ్ళేది సాయంత్రం. అలా చెప్పు. ఇన్వెస్టిగేషన్కే కదా, అందుకని ఆఫీస్ క్లోజ్ చేసే టైంకి వెళ్తే సరిపోతుంది. ఓహో, విష్ణువర్ధన్ దగ్గరిక. సర్లే, చెయ్యి. జాగ్రత్తగా చేసి ఈ మిస్టరీ కేసుని హిస్టరీలోకి ఎక్కించే ప్రయత్నం చెయ్యి. ష్యూర్. ఈ లోపల నేను నీకోసం స్పెషల్ బిర్యానీ చేసి గిన్నీస్ బుక్ ఎక్కేస్తా. ఓకే? హలో బాబు, ఉప్పేసేటప్పుడు నన్ను కాస్త పిలు, లేకపోతే నీ చికెన్ బిర్యానీతో పాటు మనం కూడా గిన్నీస్ బుక్ ఎక్కాల్సి వస్తుంది. అలాగే రా, నువ్వు మాత్రం తొందరగా రా ప్లీజ్.
ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు? విష్ణువర్ధన్ గారిని కలవాలి. సార్ లేరు, రేపు రండి. కొంచెం అర్జెంటు పని ఉందయ్యా. అరే లేరని చెప్తున్నా కదమ్మా. ఉన్నారని నాకు తెలుసు, బయట కూడా ఆయన కార్ నేను చూశాను. వాచ్మెన్ కూడా ఆయన ఉన్నారని చెప్పాడే. ఓ అలాగా, అయితే ఏంటి? నేను విష్ణు గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు. మరి ఇంకే ఇప్పుడు వెళ్ళి రేపు అపాయింట్మెంట్ తీసుకుని రండి. నేను ఎలాగైనా ఆయన కలవాలి. అరే మెల్లగా చెప్తే మీకు అర్థం కదా, నడువు బయటికి. ఏయ్ మర్యాదగా మాట్లాడు, నేను ఎవరనుకుంటున్నావు? అబ్బో ఎలా అడుగుతుందో, ఏదో పోలీస్ ఆఫీసర్ లాగా, సిఐడి లాగా. అవును పోలీస్ ఆఫీసర్ని, సిఐడినే మాట్లాడుతున్నా. ముందు నడవమ్మ బయటికి నడు. సారీ మేడం, మీరు ముందే చెప్పుండాల్సింది. సర్లే, ఆయన ఏంటిది, కొందరికి ఆయనతో ఇంపార్టెంట్ పనులు ఉండొచ్చు, లేదా ఆయనకు అవసరమైన వాళ్ళు కొందరు వస్తూ ఉండొచ్చు. మీరు ఇలా అడ్డుగా నిల్చుని ఆపేస్తే ఎలా? అసలు మీరు ఇలా చేస్తున్నట్టు ఆయనకు తెలుసా? ఇలా చేయమని ఆయన ఇన్స్ట్రక్ట్ చేశారు మేడం. లోపల ఏదైనా మీటింగ్ లో ఉన్నారా? ఆయన ఎవరొస్తున్నారో ఏమిటో తెలుసుకోవాలి కదా. ఆయన లోపల మీటింగ్ లేని జరగట్లేదు మేడం. ఏ మీటింగ్ జరగటం లేదా? మరేం చేస్తున్నారు? ఒంటరిగానే గడుపుతారు మేడం. ఎందుకు? తెలీదమ్మా, ఇది ఈవేళ ఈ రోజు జరుగుతున్న విషయం కాదు, సంవత్సరం పైనుండి ఇదే సిస్టమ్ అన్నట్టు మీరు వచ్చినట్టు ఇన్ఫార్మ్ చేస్తాను. వద్దు, నేనే వెళ్తాను. కానీ మేడం. పర్వాలేదు, నేను ఆయనకి పరిచయం ఉన్నదాన్ని. అవును, ఇందాకేదో పెక్యులర్ సిస్టమ్ గురించి మాట్లాడావు కదా, ఎందుకనలా? తెలీదు మేడం, కానీ ఈ టైంలో మాత్రం ఆయన ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు మేడం. ఎవరి ఫోన్ కాల్స్ మేము కనెక్ట్ చేయం మేడం. ఎంత దగ్గర వాళ్ళమైనా సరేనా? ఒక వాళ్ళ బామ్మగారి లైన్స్ మాత్రం కనెక్ట్ చేస్తాం మేడం. అయినా ఆవిడెప్పుడు ఈ టైంలో ఫోన్ చేసినట్లేదు మేడం. అలా ఎందుకని? ఆయనకున్నది ఆవిడ ఒక్కతే మేడం, ఇంకెవరూ లేరు. నిజంగానా? ఆమె కూడా ఎప్పుడు ఈ టైంలో ఫోన్ చేయరా? ఖచ్చితంగా చేయదు మేడం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎలా అంటే ఈ టైంలో ఆయన మొబైల్ కూడా ఆఫ్ చేసి పెడతారు. సో ఒకవేళ ఆవిడ ఫోన్ చేసినా సరే మేమే ఆయన రూమ్ కనెక్ట్ చేయాలి. సంవత్సరం పైనుండి ఆవిడ ఎప్పుడూ ఫోన్ చేయలేదు. మేడం. ఏంటి? మీరు ముందుగా ఏమి లేదు, మీరు వెళ్ళండి. వెను వెంట వెంట సాగే
నీ ధ్యాసలే అపూర్వం పెనవేసి తీపి విరహం ఇది లేదు లేదు చెప్పండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అంటే ఓ అర్జెంట్ పని మీద నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఈ టైంలో మీరు ఎవరిని కలవడానికి ఇష్టపడరని నాకు తెలుసు. కానీ మిస్టర్ విష్ణు, ఈవేళ మిమ్మల్ని ఎలాగైనా కలవాలని నిశ్చయంతో వచ్చాను. అందుకు అడ్డు చెప్పిన మీ సెక్యూరిటీ గార్డ్తో అబద్ధం కూడా చెప్పాను. ప్లీజ్ మీరు కొంచెం టైం స్పేర్ చేయాలి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం మంచినీళ్ళు తెప్పించగలరా? కొంచెం వాటర్ పంపించు. ఎందుకు వచ్చాడు? ఓహో, వచ్చేసాయా? గుడ్. రేపు మార్నింగ్ చూస్తాను. రేపు మార్నింగ్ చూస్తాను. సరే, అవును, వాటర్ పంపించు. వన్ మినిట్. కాఫీ? Yes. రెండు కాఫీలు పంపించు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఇంతకుముందు మీరు పాట పాడుతున్నప్పుడు మీకు తెలియకుండా నేను విన్నాను. అందులో చాలా ఆర్ద్రత ఉన్నట్లు అనిపించింది. మ్యూజిక్ పట్ల నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అంటూ ఏమీ లేదు. కానీ ఎందుకో మీ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. I could feel the pain. Sensitivity, frustration nunche oka real artist ki creativity perugutundani vinnanu. Mee paatalo unna aardhataku kaaranam gathamlo mee manasuki edo teerukolenta gatti dabba tagilindanna uddesham. I say you are very sensitive. Meer em antaru? Meer ochin pani ante cheppandi. Meer naato edo mukhyamaina vishayam maatladalani vacharu. మాట్లాడతాను. అదే, మంచినీళ్ళు తాగాక కాఫీ తాగుతూ మాట్లాడతాను. ఏంటి? అదే, టాపిక్ని మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఎవరూ రావడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ మై రిక్వెస్ట్. చూడండి, ఐ ప్రిఫర్ సాలిట్యూడ్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద డే. ఇటువంటి సమయాల్లో బిజినెస్ గురించి మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. బట్ ఐ జస్ట్ కాంట్ అవాయిడ్ ఎ పర్సన్ హూ కమ్స్ టు మీ దిస్ వే. తీసుకోండి. అవును,
కస్తూరి మీ దగ్గర జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయి ఎంతకాలమైంది? ఎవరు? కస్తూరి. ఇక్కడ ఎవరితోనో ఏదో ప్రాబ్లం వచ్చి చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది. అందుకే రిజైన్ చేశానని కూడా చెప్పింది. మానేసి సంవత్సరంన్నర అవుతుందేమో కదా. అలా చెప్పిందా? అటువంటిది ఏం లేదే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? అటువంటి ప్రాబ్లమ్స్ ఆమెకి ఎప్పుడూ లేవు. ఒకవేళ ఉండుంటే నాతో చెప్పుండేది కదా. మరి అన్ని సందర్భాల్లోనే అది కుదరదు కదా విష్ణు గారు. అంటే తనకు సమస్యగా మారిన వ్యక్తులు మీకు బాగా ఆప్తులై ఉండొచ్చు కదా. లేకపోతే మీరు బాగా నమ్మి ఇష్టపడిన వ్యక్తులై ఉండొచ్చు కదా. కస్తూర్ కంటేనా? అదే, కస్తూర్ రావడంతోనే మా కన్సల్లో చాలా మంచి మార్పులు వచ్చాయన్నది నిజం. అది నేను చాలా గట్టిగా నమ్ముతానన్న విషయం కూడా కస్తూరికి తెలుసు. ఒకరి గురించి నాతో మాట్లాడడానికి ఎప్పుడు ఆమె ఆలోచించాల్సిన పరిస్థితి నేను కల్పించలేదు. అంటే కస్తూరి మీ ఆఫీసులో అందరి ప్రేమాభిమానాలు సంపాదించిందంటారు? నోనో, ఆమెకి ఏ సమస్య లేదని, అజాత శత్రువు అని నేను అన్ను. మంచి వాళ్ళ కష్టాలు శత్రువులు అన్నవి ఇన్నెవిటబుల్, అవి ఉండనే ఉంటాయి. పోతే కస్తూరికి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. మా స్టాఫ్ మెంబర్స్తో, వాళ్ళతో, వీళ్ళతో, యూనో, అవన్నీ నార్మల్గా యూజువల్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి. అంతేగాని ఆమె రిజైన్ చేయడానికి ఇది మాత్రం కారణం కాదు. అభిరామ్ని పెళ్లి చేసుకున్నాక ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అంతే. అభిరామ్ మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా? క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అది ఎలా చెప్పాలో నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే చట్టపట్టాలు వేసుకుని ఏ రోజు మీ ఇద్దరం కలిసి తిరగలేదు. ఆ మాటకు వస్తే ఒక్కోసారి 15 రోజులు ఒకరినొకరు కనీసం కలుసుకునేవాళ్ళం కూడా కాదు. అలానే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే నిమిషం కూడా ఉండేది కాదు. అంటే ఎంతసేపు తనేం చేస్తుంటాడని మీరు, మీరేం చేస్తుంటారని తను బాగా ఆలోచించుకుంటూ ఉండేవారేమో కదా. కొంచెం అలాంటిది. మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు అంతలా ఆలోచించుకోవడానికి కారణం కస్తూరేనా? What do you mean? ఆహా, మరేం లేదు. ఎప్పుడో రిజైన్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కస్తూరి ఫోటోల్ని మీరిలా పెట్టుకోవడం, ఆహా, నాకు అలా అనిపించిందంతే. మీరు పాడిన పాట విన్నాక అది మీ ఎక్స్ ఎంప్లాయ్ మీద కేవలం అభిమానం మాత్రమే అని నాకు అనిపించడం లేదు. మీరు చాలా అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు. సారీ మిస్టర్ విష్ణువర్ధన్, మా జాబే అలాంటిది. మాకు అనవసరమైన విషయాలంటూ ఏమీ ఉండవు, అన్నీ అవసరమైనవే. జాబా? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ మిస్టర్ విష్ణు. నేను కస్తూరి కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. కస్తూరి